अथ चतुष्षष्टितम सर्गः हनुमद्यागमनम् सुग्रीवेण मुक्तस्तु हृष्टो दधिमुखकपि राघवं लक्ष्मणं चैव सुग्रीवं चाभ्यवादयत् सप्रणम्य च सुग्रीवं राघवौ च महाबलो वानरैः सहितैः शूरैः देवमेवोत्पपातः అది చెప్పగానే సుగ్రీవుడు ఎలా చెప్పగానే దుర్దదిముఖుడు సంతోషపడ్డాడు. తర్వాతేమో ఆయన రాఘవుడికి లక్ష్మణుడికి సుగ్రీవుడికి నమస్కారం చేసి వెనక్కి బయలుదేరాడు. స యథైవ ఆగత పూర్వం తథైవ పరితంగత నిపచ్చ గగనాద్భూమో తద్వనం ప్రవేశ స ప్రవిష్టో మధువనం దదర్శ హరియూధపాన్ వివదానుత్థితాన్ సర్వాన్ మెహమానాన్ మధూతకం సతానుపాగమద్వీరో బద్ధ్వా కరపటాంజలిం వాచివచనం శ్రక్షణం ఇదం హృష్టవదంగదం. ఆయన వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి వీళ్ళందరూ అందరు సరిగా ఉంటే వాళ్ళందరితో దగ్గరికి వెళ్ళి అంగదుడి దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేశాడు. సౌమ్య రోషోన కర్తవ్యో యథేభిరభివారిత అజ్ఞానాదృక్షిభిత్ క్రోధాన్ భవంత ప్రతిషేధిత శ్రాంతో దూరాద్ అనుప్రాప్తో భక్షయస్వ స్వకం మధు యువరాజస్వమీశ్చ మనస్యాశ మహాబల మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషంతం భవాన్ క్షంతుమర్హతి యథైవ హి పితాతే అభూత్పూర్వం హరి గణేశ్వర. కొంచెం చల్లబడు నాయన, కోప్పడకు, కొంచెం నా మీద దయ చూపించు. నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు, కానీ నా కర్తవ్యం కొద్దీ నిన్ను ఆపాను. అంచేత నువ్వు కోప్పడకు, నువ్వు నన్ను చేసిన ఆ దోషానికి క్షమించగలవాడివు నువ్వు. ఏదో మూర్ఖత్వం కొద్దీ తెలియక చేశాను అని చెప్పాడు. తదాత్మపి సుగ్రీవో నాణ్యస్సు హరిసత్తమ ఆఖ్యాతం హిమయాగత్వ పితృవ్యస తవానఘ అహోపయానం సర్వేషాం ఏతేషాం వనచారిణాం సత్వదాగమను శ్రుత్వా సహేభిర్ హరియూధపై ప్రహృష్టో నతృష్టో అసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వర. ఇంతకుముందు మీ తాతగారు, తర్వాత మీ నాన్నగారు, ఇప్పుడు మీ పింతండ్రి గారు అందరూ చూస్తున్నారు. తర్వాత కూడా నువ్వే చూడాలి, మీరు తప్పించి ఎవరూ చూడకూడదు. అంచేత నేను మీ పింతండ్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన వనం పాడు చేశారన్నా తాగారన్నా ఏమీ కోపపడలే సరికదా, చాలా సంతోషించాడు, మిమ్మల్ని త్వరగా చూడాలనుకుంటున్నాడు. శీఘ్రం ప్రేషే సర్వాస్తాన్ ఇతి హోవాచ పార్థివ శ్రుత్వా దధిముఖశ్చేదం వచనం శ్రక్షమం కదా. నిన్ను చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని త్వరగా పంపించమన్నాడు రాజుగారు అని చెప్పాడు. అది వెనకనే అంగదుడు మిగిలిన వానరులతో అన్నాడు. అభర్వీత్తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారద శంకే శృతో అయం వృత్తాంతో రామేణ హరియుధప అంచ దర్శదాఖ్యాతి తేన జానామి హేతునా తక్షమం నేహనస్తాతుం కృతే కార్య పరంతప పీత్వా మధు యథాకామం విశ్రాంతావనచారిణ కిం శేషం గమనం తత్ర సుగ్రీవో ఎత్రమే గురు. ఇంకా మనం ఆయన రమ్మంటున్నాడు, మీరు కూడా అందరూ శుభ్రంగా మీరు తాగారు, సో ఆ విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా మనకి మన రాజుగారు అయినటువంటి సుగ్రీవుడు ఎక్కడున్నాడు, అక్కడికి వెళ్ళడం తప్పించి ఇంకా మనకి ఇంకేం పని ఉంది. సర్వే ధామాం వక్ష్యంతి సమేత్య హరియుధ తథాస్మి కర్తా కర్తవ్యే భవద్భి పరివానహం నాజ్ఞాయితు మీషో అహం యువరాజు అస్మి యద్యపి అయుక్తం కృత కర్మాణ యూయం కర్ ధర్షయితు మయా. మనం ఇంకక్కడికి వెళ్ళాలి, మీరు చెప్పిందే నాకు కర్తవ్యము, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించవచ్చు. బహుశా నేను యువరాజునే కావచ్చు, కానీ మీకు నచ్చని పని, తప్పు పని చేయడం, మిమ్మల్ని అనవసరంగా బాధించడం నాకు ఇష్టం లేదు అన్నాడు. భరతశ్యాంగతశ్యైవం శ్రుత్వా వచనముత్తమం ప్రహృష్ట మనసోవాక్యం వచ ఇదమూచుర్ అనౌకస ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానరర్షభ ఐశ్వర్యమదమత్తో హి సర్వ అహమితి మన్యతే తవ చేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్ సన్నితిరితవాఖ్యాతి భవిష్యత్ శుభయోగ్యతాం సర్వే వయమపి ప్రాప్త తత్ర గంతం కృతక్షణా సయత్ర హరివీరాణాం సుగ్రీవ ప్రతిరవ్యయః. వాళ్ళు అన్నారు, అందరూ ఈ మధ్యన అందరూ కూడా వాళ్ళకి మత్తెక్కిపోతుంది, పొగరెక్కిపోతుంది, మేము రాజుము యువరాజు అంటేను. నువ్వు చక్కగా అటువంటిది ఏమీ లేకుండా నువ్వు చెప్పక ఆజ్ఞాపించగలిగినప్పటికీ కూడా మమ్మల్ని అడుగుతున్నావు, అంచేత నీ మాట తప్పనిసరిగా చేద్దాం అన్నాడు అన్నారు. వాళ్ళందరూ బయలుదేరిపోయారు. త్వయా హనుక్తేర్ హరిభి నైవ శక్యం పదాత్పదం క్వచిద్గంతుం హరిశ్రేష్ట బ్రహ్మసత్యం ఇదంతుతే ఏవంతు తాంతేషాం అగత ప్రత్యభాషత బాఢం గచ్చామిత్యుక్త్వా కముత్పేతుర్ మహాబల ఉత్పతంత మనూత్పేతు సర్వేతే హరియుధ కృత్వాకాశం నిరాకాశం యంతురక్షిప్త ఈ వాచల. వాళ్ళందరూ ఆ పర్వతాలలాగా ఆకాశాన్ని ఆక్రమించి ఎగిరిపోయారు. అంగదం పురత కృత్వ హనుమంతంచ వానరం తే అంబరం సోత్పత్య వేగవంత ప్లవంగమా నినదంతో మహానాథం ఘన వాతేరితాయధ అంగదే సమును ప్రాప్తే సుగ్రీవో వానరాధిప. వాళ్ళ అంగదుణ్ణి హనుమంతుణ్ణి ముందు పెట్టుకుని వాళ్ళు ఆకాశంలోంచి వెంటనే వేగంగా బయలుదేరిపోయారు, సుగ్రీవుడి దగ్గరికి వచ్చేస్తున్నారు. ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం సమాశ్వశి భద్రంతే దృష్టాదేవీన సంశయ నాగంతుమి శక్యంతే అతీతే సమయేహిన అంగదశ ప్రహర్షాచ్చ జాన
नाभिशुभदर्शिना नमत्सकाशमागच्छेत् कृत्येहि विनिपातिते युवराजो महाबाहु प्लवतां प्रवरो अङ्गदा यद्यपि कृपृत्यानां विदृशस्यादुपक्रमा भवेच्छ दीनवदनो भ्रान्तविप्लुतमानसा पितृपैतामहं चैतत्पूर्वकैरभिरक्षितं न मे मधुवनं हन्यात् अहृष्टप्लवकेश्वरा कौसल्यात् सुप्रजा रामा समाश्वसी सुव्रता दृष्टा देवी न सन्देहो न च अन्येन हनुमता. అక్కడ సుగ్రీవుడు రామచంద్రుడితో అంటున్నాడు, సంతోషపడు, మామూలుగా ఉండు, చక్కగా సమాశ్వసిహి. వాడు తప్పనిసరిగా సీతాదేవిని చూశారు, అందులో సంశయమే లేదు. నా దగ్గరికి ఇంత రావాలి అంటేనే భయపడతారు వాళ్ళు. పని చేయకుండా వచ్చి అడిగితే దీనవదనం ఏడుపు ముఖాలు పెట్టుకుని వస్తారు, తల ఉంచుకుని. ఇలాగ వచ్చి ఎప్పటి నుంచో పితృపైతామహల్ పితామహల దగ్గర నుంచి రక్షించుకొస్తున్న వనంలో దూరి అక్కడ తాగేసి దాన్ని అంతా పాడు చేసి రారు. ఓ కౌశల్య యొక్క చక్కటి పుత్రుడా సమాశ్వసిహి, మంచి వ్రతం గలవాడు ఎవ్వరూ కాదయ్యా, హనుమంతుడే చూశాడు సీతాదేవిని అన్నాడు. హనుమంతుడు అంటే అంత ప్రేమ, అంత నమ్మకం సుగ్రీవుడికి. నహ్యన్న కర్మణోహేతు సాధనే అస్య హనుమత హనుమత హనుమతి సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమ వ్యవసాయశ్చ వీర్యంచ సూర్యేతే జీవధ్రువం. ఇంకెవరూ చేయలేని పని చేయడం హనుమంతుడికే సాధ్యము. హనుమంతుడికి మనలో సక్సెస్ ఉంది, ఆయనకి చక్కటి ఆలోచన ఉంది, ఆయనకి మంచి బుద్ధి ఉంది, ఆయనలో కృషి ఉంది, ఆయనలో తేజస్సు ఉంది, ఆయనలో ధృతి ఉంది అన్నాడు. ఒక్క తెలివితేటలు ఉంటేనే సరిపోదు, దానికి తడపడ కృషి కూడా ఉండాలి. అది ఉంది హనుమంతుడిలో, అన్నీ ఉన్నాయి, అందుకే ఆయన చేయగలుగుతున్నాడు. అంత పొగిడాడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి. జాంబవాణ్యతన్నేత సద్ అంగదస్య బలేశ్వర హనుమాన్ శాప్యధిష్టాత నత్య గతిరన్యథ. ఎక్కడైతే అంగదుడు లాంటి నాయకుడు ఉంటాడో, జాంబవంతుడు లాంటి పెద్దవాడు ఉంటాడో, ఎక్కడైతే హనుమంతుడు లాంటి పనిచేసేవాడు ఉంటాడో, అక్కడ ఇంకొకలా అవ్వదు, సక్సెసే అవుతుంది, సిద్ధే లభిస్తుంది. మా భూ చింతా సమాయుక్త సంప్రత్యమిత విక్రమ యదాహి దర్పితో దగ్గర సంగత కాననౌకస నైషామకృత కార్యాణం విదృశ్యాదుపక్రమ వనభంగేన జానామి మధునాం భక్షణేన చ. వాళ్ళు వచ్చారు ఇక్కడికి, నా దగ్గరికి హుషారుగా వస్తున్నారు, అందులో వనాన్ని పాడు చేశారు, మధువనాన్ని అక్కడ మధువునంతా తాగేశారు తినేశారు అంటే నీకేం డౌట్ లేదన్నాడు. ఈ లోపల ఏమైంది? తత కిలకిలా శబ్దం శుశ్రావాసన్న మంబరే. అందులో ఈ కోతుల యొక్క కిలకిలారావాలు వినపడ్డాయి. హనుమత్ కర్మ తృప్తానాం నద్దతాం కాననౌకసాం కిష్కిందాముపయాతానాం సిద్ధిం కథయతామివ. తతశ్రుత్వా నినాదంతం కపీనాం కపిసత్తమా ఆయితాంచిత లాంగూలాసో అభవత్ కృష్ణమానస. వీళ్ళందరికీ అది వినగానే సుగ్రీవుడికి మహాసంతోషం వచ్చింది. ఆయన తోకని నిక్కబెట్టాడు, చాలా సంతోషమైన మనసుతో ఉన్నాడు. అజగ్ముస్తే అపి హరయో రామదర్శన కాంక్షణ అంగదం పృథకృత్వ హనుమంతంచ వానరం. వాళ్ళు ఆ కోతులు వచ్చేసాయి, వీళ్ళ దగ్గర దిగారు, అంగదుణ్ణి ముందు పెట్టుకున్నారు, హనుమంతుడిని కూడా ముందు పెట్టుకుని ఆయన దగ్గరికి వచ్చేసారు. తే అంగద ప్రముఖావీర ప్రహృష్టాశి ముదాన్విత నిపేతురు హరిరాజేశ సమీపే రాఘవశ చ హనుమాశి మహాబాహు ప్రణమ్య శిరసాతత నీతామక్షతాం దేవీం రాఘవాయన్యవేదయేత్. వాళ్ళందరూ సంతోషంగా వీళ్ళ దగ్గరికి వచ్చేసారు. రాముడికి లక్ష్మణుడికి సుగ్రీవుడికి హనుమంతుడు నమస్కారం చేశాడు, చేసి వాళ్ళకి నివేదించాడు, సీతాదేవిని చూశాను నేను, కళ్ళతో చూశాను, నీతామక్షతాం దేవీం రాఘవాయన్యవేదయేత్ రాఘవుడికి చెప్పాడు. దృష్టా దేవీతి హనుమద్ వదనాద్ అమృతోపమ ఆకర్ణి వచనం రామో హర్షమాపస లక్ష్మణం లక్ష్మణ. సంతోషంతో నిండిన లక్ష్మణుడు రాముడు సుగ్రీవుడు కూడా వాళ్ళ కళ్ళతోటి వాళ్ళ చెవులతోటి అమృతం లాంటి వాక్కులు హనుమంతుడి నుంచి విన్నారు, విని చాలా సంతోషించారు. నిశ్చితార్థాస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం బహుమానాద వైక్షత ప్రీత్యాచ రమమాణో అధ రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతం అవేక్షత. రాముడు లక్ష్మణుడు కూడా ఎంతో సంతోషంతో ఎంతో ఆదరంతో ఎంతో ప్రేమతో హనుమంతుడిని మీద వాళ్ళ దృష్టి సారించారు. ఇత్యర్షిముద్ రామాయణ వాల్మీకాది కావ్య చిత్రమి సహికాయం సహితాయం సుందరకాండే హనుమద్ ద్యాగమనం నామ చతుష్షష్టితమ సర్గః.